ఆకుపచ్చ రాజ్యం. పూర్వం విశాలాక్షి రాజ్యాన్ని శ్వేతకీర్తి వర్మ అనే రాజు పాలిస్తుండేవాడు. అతని పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. ప్రపంచ నలుమూలలకు విశాలాక్షి రాజ్యం నుంచి ఆహార ధాన్యాలు ఎగుమతి అవుతూ ఉండేవి. చుట్టుపక్కల రాజ్యాల్లో విశాలాక్షి రాజ్యానికి అన్నపూర్ణగా గుర్తింపు ఉండేది. రాజ్యంలో పంటలు పుష్కలంగా ఉండేవి కాబట్టి ప్రజలకు సంతృప్తికరంగా సరిపోయినన్ని ఆహార ధాన్యాలను నిల్వ ఉంచి మిగిలిన ఆహార ధాన్యాలను ఇతర దేశాలకు తక్కువ ధరకే ఎగుమతి చేసేవారు. కరువు కాటకాలతో అలమటించే దేశాలకైతే ఉచితంగానే ఆహార ధాన్యాలను పంపేవారు. విశాలాక్షి రాజ్యంలో అతిథి దేవోభవ అనే ఆర్యోక్తిని అక్షరాలా పాటించేవారు. బాటసారులకు పర్యాటకులకు ఆకలి తీర్చేందుకు రాజ్యంలో విరివిగా ఉచిత భోజనశాలలు ఉండేవి. ఎవరు ఏ వేళలో వచ్చినా అక్కడ తృప్తికరంగా భోజనం దొరికేది. అన్నపూర్ణగా పేరు పొందిన విశాలాక్షి రాజ్యాన్ని ఇరుగు పొరుగు రాజులే కాదు, ప్రపంచంలోని అందరు రాజులు గౌరవించేవారు. ఆ రాజ్యానికి ప్రత్యేక గుర్తింపునిచ్చి దానిపై దండయాత్రలు చేయకుండా ఆ రాజ్యం ఔన్నత్యాన్ని కాపాడేవారు. కాలం అన్ని వేళలా ఒకేలా ఉండదు కదా. ఆకుపచ్చ రాజ్యంగా పేరు పొందిన విశాలాక్షి రాజ్యం కరువున బారిన పడింది. ఒకటి కాదు రెండు కాదు, వరుసగా 7 ఏళ్ళు రాజ్యంలో కరువు తాండవించింది. వానలు లేక వాగులు వంకలు ఎండిపోయాయి. తిండి గింజలకు కూడా వెతుకులాడుకునే స్థితి ఏర్పడింది. అంతవరకు విశాలాక్షి రాజ్యంపై తిండి గింజల కోసం ఆధారపడిన రాజ్యాలన్నీ ఆహార సమస్యతో సతమతమయ్యే పరిస్థితి ఏర్పడింది. విశాలాక్షి రాజ్యానికి సుదూరాన ఉండే ఒక రాజ్యాన్ని ఏలే రాజు ఈ పరిస్థితి తెలిసింది. దీనిపై అతడు మంత్రితో ముచ్చటిస్తూ ఒకప్పటి అన్నపూర్ణగా ప్రపంచ ధాన్యాగారంగా పేరు పొందిన విశాలాక్షి రాజ్యం ఇప్పుడు కరువు కాటకాలతో అల్లాడుతోంది. అందుకే అపాత్ర దానం మంచిది కాదు, ఉన్న సంపదను ఉచితంగా పంచితే ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఇతరుల వద్ద చేయి చాచాల్సిన దుస్థితి కూడా వస్తుంది అన్నాడు. రాజు మాటలు విన్న మంత్రి ఆయనకు ఇలా సలహా ఇచ్చాడు. తమరు ఒకసారి పరదేశీ వేషంలో విశాలాక్షి రాజ్యంలో పర్యటించి వచ్చాక మీ అభిప్రాయం చెబితే బాగుంటుంది అని అన్నాడు. మంత్రి మాటలతో ఆలోచన పడ్డ రాజు మన్నాడే మారువేషంలో విశాలాక్షి రాజ్యానికి సాధారణ బాటసారిలా బయలుదేరాడు. విశాలాక్షి రాజ్యంలో ఎక్కడా పంటలు లేవు, పొలాలన్నీ బీళ్లుగా మారాయి. ఎటు చూసినా ఎడారి వాతావరణమే కనిపిస్తోంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా రాజ్యంలో ఎక్కడా ఆకలి చావులు లేవు. అంతర్గత అలచడులు కానీ దోపిడీ దొంగతనాలు కానీ లేనే లేవు. ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు. రాజ్యంలోని ఉచిత భోజనశాలలు కూడా నిరంతరాయంగా నడుస్తున్నాయి. పరదేశపు రాజుకు ఇదంతా ఆశ్చర్యం కలిగించింది. తిరిగి తిరిగి అలసటి చెందిన అతడు ఒక ఉచిత భోజనశాలలో బస చేశాడు. అతడికి అక్కడ ఉచిత భోజనం దొరికింది. ఉచిత భోజనశాల నిర్వాహకుడిని పలకరించాడు పరదేశీ రాజు. మీ రాజ్యంలో కరువు కాటకాలు ఉన్నాయి, అయినా ఉచిత భోజనశాలలను నిరాటకంగా ఎలా నిర్వహించగలుగుతున్నారు అని అడిగాడు. మా దేశంలో రాజు పేద అనే తేడా లేదు, కష్ట సుఖాలను అందరము సమానంగా పంచుకుంటాం. కష్టకాలంలో రాజు తన కుటుంబ సంపదను ప్రజలకు సమానంగా పంచి ఇచ్చాడు. అది చూసి రాజ్యంలోని ధనికులు కూడా వాళ్ళ సంపదను ప్రజలకు పంచారు. అందుకే 7 ఏళ్ళుగా పంటలు లేకపోయినా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే బాటసారులకు పరదేశీ పర్యాటకులకు ఉచిత భోజన కార్యక్రమం ఇప్పుడు కూడా మా రాజుగారి పర్యవేక్షణలోనే జరుగుతుంది. మా రాజుగారి భవిష్యత్తుపై ఆశావహ దృక్పథం ఉంది. మేము జొన్న రొట్టెలు ఉల్లిగడ్డ ఆహారంగా తీసుకుంటే మా రాజుగారి కుటుంబం కూడా అవే తీసుకుంటుంది అని బదిలిచ్చాడు ఉచిత భోజనశాల నిర్వాహకుడు. నేను పరదేశిని, మీకు కొన్ని కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాను, తీసుకోండి అన్నాడు పరదేశీ రాజు. మేము కానీ మా రాజుగారు కానీ అవసరం లేకపోతే ఎవరి దగ్గర
మీరు అలాని తీసుకోము. ప్రస్తుతం మాకు మీ సహాయం అవసరం లేదు అని సున్నితంగా తిరస్కరించాడు ఉచిత భోజనశాల నిర్వాహకుడు. అతని సమాధానానికి పరదేశీరాజుకు నోట మాట రాలేదు. వెంటనే తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయి మంత్రితో విశాలాక్షి రాజ్యం గురించి, ఆ రాజు అక్కడి ప్రజల గొప్పతనం గురించి చెప్పాడు. తన రాజ్యంలోని అలాంటి ఉత్తమ సంస్కృతి వచ్చేలా సలహాలు ఇవ్వాలని మంత్రిని కోరాడు.